ఈరోజు వన్ మోర్ బ్లాగ్ అండి. ఏంటి అంటే ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు చిన్న బ్లాగ్లా తీసాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కలిసి బయట ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. అది రీసెంట్లీ ఓపెన్ చేశారు, విక్టరీ సూపర్ మార్కెట్ అనుకుంటా. మాకు కొంచెం దగ్గర వాకిబుల్ డిస్టెన్స్ అనమాట. మా సిస్టర్ నేను అలా వాకింగ్కి అని వాకింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా తీసుకుందాంలే, ఈవినింగ్ బాగా రెయినీ సీజన్ కదా, వర్షం పడుతుంది, వేడి వేడిగా ఏదైనా చేసుకుందామని వెళ్ళాము. తీసుకున్నాము కొన్ని తీసుకున్నాము, కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. తీసుకొని ఇంకా దేన్ని టచ్ చేసుకోకుండా కొంచెం శానిటైజ్ కూడా చేసుకొని చాలా జాగ్రత్తగా, ఏ వస్తువు పడినా కూడా భయంతో ఉంది ఫ్రెండ్స్. అసలు జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఏ కోవిడ్ వచ్చినా కూడా మన పనులు ఆగిపోవు కదా అన్నట్టున్నారు. ఇంకా ఏ అది డీమార్ట్ అవని ఏదవని కూడా ఎందలోనైనా ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇంకా దాంతో భయంతో ఏ వస్తువులు కూడా టచ్ చేయకుండా అన్నీ చూసుకుంటూ, దాని ప్రైజెస్ చూసుకుంటూ, మనకి ఇది అవసరం ఉంటుందా లేదా అని చూసుకుంటూ, ఇంకా మేము ఇంటికి అనేది రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాక మేము ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆవిరి పట్టుకోవడం. ఎందుకంటే మనం చాలా సేఫ్గా ఉండాలి కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆవిరి పట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో నేను ఎటువంటివి కూడా యూజ్ చేయట్లేదు, అంటే క్యారెట్ బటానీ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే పిల్లలు అవేం తినరనమాట, వాళ్ళకి సింపుల్గా అనమాట. సింపుల్ అప్పుడు టమాటా నెక్స్ట్ బంగాళదుంపలు అంతే, ఇంక ఏం యూజ్ చేయట్లేదు పిల్లల కోసం అనమాట. ఇంకా వేసినా కూడా అవన్నీ తినమని పెట్టేశాను. ఇక్కడ నేను కుక్కర్లో అనేది కుక్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకొని, ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ పొటాటో కూడా వేసుకున్నాను, అవి ఫ్రై అయ్యాక నేను టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇవంతా ఫ్రై అయ్యాక ఇక్కడ కసూరి మేతిని కూడా లైట్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ 1.5 రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ మాత్రం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 20 మినిట్స్ అనేది రైస్ని నానబెట్టాను కాబట్టి. అండ్ సాల్ట్ టేస్ట్ అంతా చూసి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా హ్యాపీగా కుక్కర్లో అనేది కుక్ చేసుకోవచ్చు వెజ్ పులావ్ అనేది. అండ్ నెక్స్ట్ పన్నీర్ కర్రీకి అక్క ఇక్కడ పన్నీర్ కర్రీ చేసింది కాబట్టి ఇక్కడ అక్కే కట్ చేసుకుంటుంది పన్నీర్ కర్రీకి చిన్న చిన్న పీసులుగా. అండ్ కడాయి పెట్టుకొని ఆనియన్స్ దీనిలో కూడా బిర్యానీ ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకుందనమాట. నెక్స్ట్ ఏంటి అంటే దీనిలో అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటుంది లైట్గా. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటా అనేది యాడ్ చేసుకుంటుంది. నా బిర్యానీ సీట్ వచ్చింది కాబట్టి అక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకుంది. అండ్ ఇందులో కారం కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక దీన్ని ఒక మిక్సీ చేసుకుందనమాట. అదంతా మిక్సీ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుంది. పేస్ట్ చేసుకుని దీన్ని కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో అనేది పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకుంది. అవి ఏం ఫ్రై చేయలేదు, జస్ట్ అలా పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకుంది. కసూరి మొత్తం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఫైనల్ టచ్ మసాలా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. హ్యాపీగా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.